విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిత్య స్వరూపమును అదృశ్యమైనవి ఎన్న ఉన్నటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందరు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడకమును దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతికి వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతడిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా
అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. తొలుచూరి పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు ఆ విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రాక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చేయ చూసి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, భారాకు, సంసోను, యాఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గుర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి.